ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇట్స్ మీ నవీ మీద ఒక ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతాడో. ఒక అన్నోన్ పర్సన్ తన కాల్ చేసి ఏడిపిస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే గాయ్స్ లెట్స్ స్టార్ట్. ఇంకా మనం ప్రాంక్ కాల్ స్టార్ట్ చేద్దాం నవీన్ మీద. ఒక్క నిమిషం నవీన్. హలో. హలో ఎవరు బ్రో? టిక్ టాక్ లో నవీన మాట్లాడేది. మీరెవరు బ్రో? నేను ఒక మనిషిని మాట్లాడుతున్నాను. ఒక మనిషిని మాట్లాడుతున్నాను. మనుషులు కాబట్టే మాట్లాడతారు, మనుషులు కాకపోతే మాట్లాడతారా? మాట్లాడతారు బ్రో అప్పుడప్పుడు. సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? ఎవరు కావాలి మీకు? నవీన కాదా బ్రో మాట్లాడేది? నవీన్ కాదు. నవీన్ కాదా బ్రో? వాయిస్ నేను కనుక్కున్నాను బ్రో, నవీనే. బాగున్నారా బ్రో? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను అసలు బాగాలేను బ్రో. ఏంటిది, నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? నేను అసలు బాగాలేను బ్రో. బాగాలేకపోతే ఇంత ఎంతూసియాస్టిక్ గా ఎట్లా మాట్లాడతారు, ఇంత ఎనర్జీగా? బ్రో ఎనర్జీ కాదు బ్రో. నీకు ఎవరుందా బ్రో? లేరు. ఎందుకుంటారు బ్రో? నాలెవరే నేను తగులుకుంటానంటుంది. ఎలా బ్రో ఇలా అయితే? ఎందుకు పుట్టావు బ్రో ఇంత అందంగా? ఏంటి ఎందుకు పుట్టావు బ్రో ఇంత అందంగా? నాలెవరే నేను తగులుకుంటానంటుంది. ఎవరు మీరు? ఎవరు కావాలనేసి ఇలా ఇలా మాట్లాడుతా ఉన్నారు మీరు? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్ బ్రో. కావాలని అయితే నెంబర్ అదే పనిగా కనుక్కొని కాల్ చేయం బ్రో. అర్థం చేసుకో బ్రో నువ్వు. అన్నోన్ పర్సన్స్ అయితే ఇలా ఎవరు మాట్లాడరు. మరి మీలెవరిని సాక్రిఫైస్ చేసి అంతగా ఉండదు కదా బ్రో. మీ వీడియోస్ చూసి కనీసం నిద్ర ముందు రావట్లేదంట బ్రో తనకి. నా తల తింటుంది. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకో. మనం మీరే కావాలి, మీరే కావాలని అంటుంది. లేదు బ్రో, నేను మీకోసం నా లవర్ని సాక్రిఫైస్ చేసేస్తాను బ్రో. పిచ్చా మీకు, నాకు అలాంటివంతా నచ్చవు, అలాంటివంతా సెట్ అవ్వవు బ్రో. తనకు సెట్ అవుద్ది బ్రో, తన పక్కన మీరు పర్ఫెక్ట్ జోడి. మీరు ఎందుకు లవ్ చేస్తారు? ట్రూ లవ్ అయినప్పుడు ఏదైనా ఉంటే మీరు మీరు తేల్చుకోవాలి, కానీ ఇలా సాక్రిఫైస్ చేస్తారు, అది ట్రూ లవ్వా బ్రో? ట్రూ లవ్ కాబట్టే తన ఆనందం కోసం నా లవ్ ని నీకోసం బ్రో. అప్పుడు మీది ట్రూ లవ్ అయితే తనది సిన్సియర్ లవ్ ఎలా అవుతుంది? తనది కరెక్టే బ్రో. అయినా పర్లేదు బ్రో, తన కోసం నీకోసం సాక్రిఫైస్ కోసం. ఏం కాదు, నా కోసం ఏంటి బ్రో? అసలు మీరు ఆనందంగా ఉంటారు బ్రో తనతో. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఎవరు అవసరం లే వాటి చోలికి అంత బ్రో. నా మాట ఏంటంటే బ్రో, చాలా మంచిది బ్రో తను. నాకంత ఏజ్ లేదు, నాకు ఇప్పుడు వాటిపైన ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది బ్రో. బ్రో పొద్దున్న టిఫిన్ ఏం తిన్నారు బ్రో? తిన్నా. ఏం తిన్నారు బ్రో? ఎందుకు? ఏం లేదు బ్రో, చెప్పండి బ్రో. నేను కూడా గ్లామర్ కావాలని మీరేది తింటే తిన్నాం అనుకుంటున్నాను బ్రో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మరీ టూ మచ్ గా మాట్లాడుతా ఉన్నారు తెలుసా మీరు? నాకు తెలుసు ఎవరు కావాలనే మీరు కావాలని కాల్ చేసినారు బ్రో. బ్రో 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 కావాలని ఎందుకు చేస్తాం బ్రో? అసలు బ్రో నా బాధ నీకు అర్థం కావట్లేదు బ్రో. నీ కోసం, నా లవర్ కోసం సాక్రిఫైస్. సరే మీ లవర్ కోసం అయితే అట్లీస్ట్ నార్మల్ గా మాట్లాడించడానికైనా అట్లీస్ట్ ఓకే మాట్లాడండి, ఒకసారి హాయ్ హలో చెప్పండి అంటే అట్లీస్ట్ ఓకే అది కన్సిడర్ చేయొచ్చు. మీరేంటంటే డైరెక్ట్ గా సాక్రిఫైస్ ఏదో పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు బ్రో. మీకు సమంత తెలుసా బ్రో? తెలుసు. ఇప్పుడు నేను సమంతం లవ్ చేసి సమంత వచ్చి నన్ను లవ్ చేస్తుందా? లేదు కదా. సమంత రేంజ్ లో ఉంటుంది బ్రో, అర్థం చేసుకో బ్రో. నాకు అవసరం లేదు బ్రో, అవసరం లేదు బ్రో. సర్లే కానీ దీపావళి ఎప్పుడు బ్రో? తెలీదు, నెక్స్ట్ మంత్ అనుకుంటా. ఎందుకు? అవునా? అంటే మా లవరే కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కూడా మిమ్మల్ని లవ్ చేస్తుంది బ్రో. వన్ ప్లస్ వన్ ఆఫర్. అవును బ్రో, నిజంగా నేను సీరియస్ గా చెప్తాను. ఇప్పుడు కాల్ కట్ చేసా. మర్యాదగా ఎవరు మాట్లాడుతా ఉండే చెప్పండి. నాకు తెలుసు ఎవరు మీరు. ఒక నిమిషం బ్రో. బ్రో బ్రో మీరు మా బాధ అర్థం చేసుకోండి బ్రో. ఎన్నో రోజులుగా మీ నంబర్ కోసం వెతికి 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 కళ్ళు కాయలు కాసి పండగ రాలిపోయింది బ్రో. ఓవర్ యాక్షన్.
మీకు నా బాధ అసలు ఎంత సిల్లీగా ఉంది బ్రో. నా బాధ మీకు అర్థం అవ్వట్లేదు ఏంటి బ్రో? వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇవంతా ఇంకా సిల్లీగానే ఉంటాయి కదా వినడానికి. బ్రో బ్రో అలానే కాదు, వాళ్ళిద్దరిని కాదు వాళ్ళతో పాటి ఒక ఒక 10,000 రూపీస్ గల టపాసులు కూడా ఇచ్చేస్తాం బ్రో ఫ్రీ. సీరియస్ గా కాల్ కట్ చేసేస్తా నేను చెప్తా ఉన్నా బ్రో. సీరియస్ గా కట్ చేయద్దు బ్రో, సీరియస్ గా అసలు కట్ చేయనా పోనీ. సిల్లీ కట్ చేయనా బ్రో? సిల్లీగా కూడా కట్ చేయద్దు బ్రో, ఎందుకంటే నైఫ్స్ చాలా రేట్ ఉన్నాయి ప్రస్తుతానికి మార్కెట్ లో. నేను కాల్ కట్ చేస్తా అన్నా, పీక కట్ చేస్తా అని చెప్పలేదు. ఓహో కాల్ బ్రో, కాల్ ఎందుకు బ్రో? కాలు చేతులు కట్ చేస్తా బ్రో, వద్దు బ్రో నా మాటను బ్రో. చాలా టూ మచ్ గా మాట్లాడుతా ఉన్నారు మీరు బ్రో. నేను టూ మచ్ గా మాట్లాడుతున్నాను బ్రో. ఫస్ట్ మీరు ఎవరు చెప్పండి? నువ్వు చెప్పాను కదా బ్రో, నా లవర్ వాళ్ళ లవర్ ని నేను. ఎవరికి పేరు ఊరు లేదా బ్రో? ఉంది బ్రో. ఆ పేరు చెప్పండి. ఎల్లమ్మ బ్రో. ఓహో ఎల్లమ్మ, ఓకే. ఆ పేరుతో సంబంధం లేదు. మీ పేరు అడిగినా నేను, మీ గర్ల్ ఫ్రెండ్ పేరుతో నాకేం పని బ్రో? నా పేరు బ్రో, నా పేరు నువ్వు అడుగుతురు బ్రో. ఎల్లమ్మ అని పెట్టుకుంటుందని నేను ఎల్లయ్య అని పెట్టుకున్నాను బ్రో. ఆ సరిపోయింది, అలాంటప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ కదా. తనని కావాలంటే కూడా మీరే తగులుకోండి బ్రో. ఒక్కసారి నువ్వు ఆలోచించు బ్రో, ఎల్లమ్మ వెడ్స్ నవీన్ ఎలా ఉంది బ్రో? అసలు ఎలా ఉంది అని చెప్ప, అదే చెప్తా ఉన్నా కదా మాటలు లేవు దీనికంటే. ఎస్ బ్రో అసలు సూపర్ బ్రో, నాకు బాగోదు చెప్తా ఉన్నా చూడండి. అలా కాదు బ్రో, నాకు కూడా అనిపిస్తుంది. నాకు తెలిసి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇన్ ద వరల్డ్. నేను మీ ఇద్దరు ఫోటోలు పక్కన పక్కన పెట్టి చూశాను బ్రో, అసలు నాకు మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ, అసలు ఫ్యాంటాస్టిక్. అసలు సిన్సియర్ లవ్వేనా మీది బ్రో? సిన్సియర్ లవ్ కాకపోతే నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాను బ్రో? సిన్సియర్ లవ్ అయితే తన హ్యాపీనెస్ కోసం ఎవరన్నా ఏమైనా చేస్తారు, కానీ తన లవర్ నే సాక్రిఫైస్ చేసిన వాళ్ళు నేను ఇప్పటి వరకు చూడలే బ్రో. ఏకైక పర్సన్ సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్లోని బ్రో నేనే. హైబ్రిడ్ పిల్ల కాదు, పిల్లోడు నువ్వు. అదే బ్రో, హైబ్రిడ్ పిల్లోని నేనే అంటున్నా. మూడో సర్లే గాని మధ్యాహ్నం ఏం కర్రీ బ్రో? మధ్యాహ్నం ఏం కర్రీ బ్రో? తెలీదు ఇంకా ఏం చేసినారు బ్రో. ఎలా బ్రో నా లవర్ ని లవ్ చేయబోతున్నావు? నువ్వు టయానికి తినకపోతే బ్రో, అసలు ఇది చాలా అన్ఫేర్ బ్రో. మీరు టయానికి తినాలి బ్రో ఖచ్చితంగా. నేను సీరియస్ గా చెప్తానా? మీరు ఎవరో చెప్తారా లేకపోతే కాల్ కట్ చేయనా బ్రో? ఇంతగా చెప్తున్నాను ఎల్లమ్మ వాళ్ళ లవర్ ని ఎల్లయినని బ్రో. మీరు మాటలు బ్రో అంతలకే మర్చిపోయారు బ్రో. నేను ఏడుస్తున్నాను బ్రో, నన్ను ఏడిపిస్తున్నారు బ్రో మీరు. నేను ఇప్పుడు కాల్ లో మీకు టిష్యూస్ కర్చీఫ్స్ పంపించలేను బ్రో. మీరు సీరియస్ గా లవ్ చేస్తే అసలు లవ్ కనే దానికి ఎంత వాల్యూ ఉంది? దాన్ని సాక్రిఫైస్ చేసేదాన్ని ఎవరైనా లవ్ అంటారా? అసలు మీ మీ మీదున్న లవ్ కోసం నా మీద లవ్ వదిలేసుకొని తను మీతో పాటు వచ్చేస్తాను అంటుంటే నేనేం చేయమంటారు? నన్నేం చేయమంటారు చెప్పాను కదా బ్రో లవ్ చేయమని. ఇది అన్యాయం, నాకు అవంతా సెట్ అవ్వ బ్రో. నా నేను చెప్పినాను కదా నాకు ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఏం చదువుతున్నారు బ్రో మీరు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతా అన్న. బీకామ్ ఫైనల్ ఇయర్? అప్పో బ్రో సూపర్ బ్రో, తను కూడా బీకామ్ ఫైనల్ ఇయర్. అసలు ఇద్దరు కూర్చొని ఇంకా అకౌంట్ చేసుకోవచ్చు. ఇద్దరు కూర్చొని ఇంకా అకౌంట్ చేసుకోవచ్చు బ్రో. ఏంటి ఇద్దరు కూర్చొని ఇంకా అకౌంట్ చేసుకోవచ్చు బ్రో? ఒకటే చోట కూర్చోవచ్చు మీ ఇద్దరు? నాకేం అవసరం లేదు, నేను ఆల్రెడీ బాగానే చదువుతాను, నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు. మా టీచర్స్ అలా కాదు బ్రో, ఒకసారి ఆలోచించు. నువ్వు టాపర్, తను టాపర్, టాపర్ కదా, నువ్వే చేసుకో. అంత మంచి క్వాలిటీస్ ఉంటే నువ్వు చేసుకుని హ్యాపీగా ఉండు. తను నాతో ఉండలేని అంటుంది బ్రో, నువ్వే కావాలంట తనకి. లేకపోతే నేను ఎందుకు ఫోన్ చేసి అడుక్కుంటాను బ్రో? సరే ఇప్పుడు కాల్ చేసినారు కదా, తనకు చెప్పండి తనకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు, తనకి ఇంకా లైఫ్ అంబిషన్స్ చాలా ఉన్నాయంట బ్రో. బ్రో బ్రో నేను ప్రామిస్ చేశాను బ్రో తనకి, ఖచ్చితంగా నవీన్ ని నీకు ఇచ్చేస్తాను. నవీన్ నీవాడు ఇచ్చేస్తానంటే దొరికే వస్తువా బ్రో? నా కోసం ఒక్కసారి మారలేవా బ్రో? సారీ బ్రో, ఇలాంటి విషయాల్లో మా పేరెంట్స్ చెప్తే కూడా నేను మారను. నాకింకా చాలా ఉంది, నేను ఫస్ట్ చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత ఇవంతా సెకండరీ బ్రో. ఇప్పటికే చాలా సేపు మాట్లాడేశాము, ఫస్ట్ చెప్తా ఉన్నా చాలా సేపు మాట్లాడినా. అదే బ్రో మీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ మీరు తింటూ మాట్లాడండి బ్రో నాతో, ఫ్రీగా మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ నా తల తింటా ఉన్నారు కదా
బ్రో నేను చెప్పేది మిమ్మల్ని తినమంటున్నాను బ్రో. బ్రో చూడండి బ్రో మీరు బ్రో నేను ఏం చేస్తాను బ్రో ఇంకా ఆ ఏడ్చు కూర్చొని ఏడ్చు బ్రో మీరు అలా హట్ చేస్తున్నారు బ్రో నన్ను. నేను హట్ చేయలేదు, బిల్డింగ్ చేయలేదు, డ్యూప్లెక్స్ చేయలేదు, ఏం చేయలేదు. మీరే ఇంకా ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. సిన్సియర్ లవ్ అంటా ఉన్నారు, సాక్రిఫైస్ అంటా ఉన్నారు. అసలు అది ఏం మాట్లాడుతా ఉన్నారు కూడా మీరు నాకు అర్థం అవ్వట్లే. బ్రో ఇదంతా వద్దు బ్రో. సాయంత్రం నువ్వు స్నాక్స్ తింటావా తినవా? బ్రో ఎందుకు తినకపోతే మళ్ళీ ఏదైనా కొత్తగా అలవాటు నేర్చుకోవాలా నేను? లేదు బ్రో, 5 రూపాయలు పాలకోవా మా ఊర్లో సూపర్ ఉంటది. ఆ నువ్వు తినయ్యా, నువ్వు తిను. నేను బాగున్నాను అంటున్నావు కదా, ఆ పాలకోవా అంతా తిని అలాగే మిల్క్ బాయ్ లాగా నువ్వు కూడా తయారవ్వు. అప్పుడు నీ లవర్ నీ కంట్రోల్ లోనే పెట్టేసుకో సార్. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలంటేనా? అలా వద్దు బ్రో, నువ్వు పాలకోవా తినాలి, నువ్వు పాలకోవా తినాలి. లేదు నువ్వు పాలకోవా తింటేనే తనుకున తింటది బ్రో, తనకి చాలా ఇష్టం పాలకోవా. నువ్వు అలవాటు చేసుకోకపోతే తను ఎలా తినుద్ది? ఆ సరే తినకపోతే కూడా పోనీలే, నాకేంటి బ్రో? నేను ఏడుస్తాను బ్రో ఇంకా. ఆ ఏడ్చండి ఏడ్చండి, నాకేంటి మీరు ఏడిస్తే? బ్రో బ్రో నీ పేరు? అసలు నా నంబర్ ఎవరు ఇచ్చినారు మీకు? మీ నంబరా బ్రో? యాక్చువల్ గా మా ఊర్లో షాప్ ఉంటది బ్రో, ఒక షాప్ ఉంటది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వెళ్ళేసి ఖాతా బుక్ లో ఏదైనా నా నంబర్ ఉందా? లేదు బ్రో, అక్కడికి వెళ్ళి నీ నంబర్ అడిగాను. ఇదేమైనా లైక్ ఏంటి, షాప్ లో దొరికితే కొనుక్కునేదా నంబర్? ఇంకా నేను చెప్పలేదు బ్రో, అక్కడ దొరకలేదు. అక్కడ ఆ షాప్ కి వెళ్ళి, ఆ షాప్ కి వెళ్ళి ఒక పాలకోవా కొనుక్కొని తింటూ వస్తూ మా ఫ్రెండ్ కాల్ చేశా. పూర్తిగా చెప్పనివ్వండి బ్రో, పాలకోవా కోసం వెళ్ళాను బ్రో షాప్ కి. ఓకే. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేస్తే వాడు ఎవరి నెంబర్ కావాలా అన్నాడు. ఇట్లా నవీన్ నెంబర్ కావాలి, టిక్ టాక్ లో భలే వేస్తాడు కదా వీడియోస్, భలే ఉంటాడు, క్యూట్ గా ఉంటాడు. సరే మీ ఫ్రెండ్ గా ఉంటాడు. సంథింగ్ ఇలా చెప్పాను బ్రో. ఓకే. ఇలా చెప్తే అప్పా అబ్బా అబ్బా ఆ నవీనా, నాకేం తెలీదు, బ్రహ్మాండంగా చేస్తాడు, మాల వరకున పడిపోయింది అతనికి అని చెప్పాడు. సేమ్ ప్రాబ్లం నాకున్న వచ్చింది, మాల వరకున తనకే పడిపోయింది. నాకు నెంబర్ కావాలి అర్జెంట్ గా అంటే అప్పుడు తను నా మీద దయ కరుణ జాలి అన్ని పెట్టి నాకు ఆ నంబర్ ఇచ్చాడు బ్రో. అతనికి ఎలా దొరికిందంట నా నంబర్? అదే బ్రో, మొన్న తిన్నాళ్ళు పడిపోయిందంట. తిరునాళ్ళలో? కరోనా తిరునాళ్ళలో పడిందా? అవును బ్రో. ఓకే, కరోనా తిరునాళ్ళకి నేను రాలేదే, నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు ఆ తిరునాళ్ళకి. బ్రో బ్రో నేనే కామెడీ చేస్తున్నాను బ్రో, నువ్వు ఇంకా కామెడీ చేస్తున్నావు బ్రో, ఏంటి బ్రో ఇది? మీరు కామెడీ చేస్తా ఉన్నారు, అసలు తల తింటా ఉన్నారు బ్రో. అర్థం చేసుకోండి బ్రో, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బ్రో, ఎక్సలెంట్ ఉంటది బ్రో, సమంత కంటే ఇంకా సూపర్ ఉంటది. నాకు అవసరం లేదయ్యా, నాకు అవసరం లేదు. సమంత లాగుంటే నువ్వే అక్కినేని నాకు చైతన్యం అయిపో, మీరిద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. మీరిద్దరిది పర్ఫెక్ట్ జోడీ బ్రో. నాకు అవసరం లేదు బ్రో, నాకు అవంతా నచ్చవు. ఇప్పుడు తన సిన్సియర్ లవ్ అయితే మిమ్మల్ని లవ్ చేసిన అమ్మాయి మళ్ళీ నన్ను ఎందుకు లవ్ చేస్తుంది బ్రో? సరేలే బ్రో, ఇది ఇదంతా వదిలేసేయి, ఇదంతా మనకు వద్దు ఈ కథ అంతా. నేను కూడా వద్దు అనే చెప్తా అన్నా. నేను కూడా అదే చెప్తున్నాను బ్రో, ఈ కథ అంతా మనకు వద్దు. సరే, మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ ఉన్నది, సూపర్ ఉంటది, కనీసం తన్నన్న వదులుకో బ్రో. ఇదే ఫిక్సింగ్ గా ఫైనల్, మా లవర్ కావాలా, మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కావాలా, ఏదో ఒకటి చెప్పే బ్రో. ఇక్కడ ఇప్పుడు ఏమైనా అంటే నిజంగా అంత కష్టపడి ఏదో నా నంబర్ కనుక్కొని చేసి ఉంటారనేసి నేను మాట్లాడతా అన్నా. వాళ్ళ లవర్ని తగులుకో, వీళ్ళ లవర్ని తగులుకో అంటే ఏం మాట్లాడుతా అన్నారు మీరు అసలు బ్రో? ఏంటి బ్రో, నువ్వు నా లవర్ వద్దన్నావు. ఓకే, కనీసం ఎవరి లవర్ నాకు అవసరం లేదయ్యా, నాకు ఎవరి లవర్ అవసరం లేదు బ్రో. వీళ్ళ లవర్ నాకు లైన్ వేస్తున్నా కూడా నేను నీకోసం సాక్రిఫైస్ చేస్తున్నా. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? మీ అందరి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్? నీ లవర్ ఏమో నన్ను లవ్ చేస్తా ఉంది, వాళ్ళ లవర్ నీకు లైన్ వేస్తా ఉంది బ్రో. నా బాధ నువ్వు అర్థం చేసుకోలేకున్నావు బ్రో. మా ఫ్రెండ్ తో మాట్లాడు బ్రో, కన్విన్స్ అవుతావేమో చూద్దాం. హలో హలో బ్రో. ఇంకొక నట సామ్రాట్ వచ్చినట్టు. ఎవరు మీరు?
బ్రో అలా అనద్దు బ్రో. ఈ వాయిస్ కొద్దిగా ఎక్కడో విన్నట్టుందే. అది కాదు బ్రో. ఆ బాబు ఉన్నాడు కదా. బాబువా? ఆహా కాదు బ్రో. హలో ఎవరు బాబు? ఏంటి అంటే అది చిన్న బాబు బ్రో. ఆ తన చిన్న బాబు, నువ్వు పెద్ద బాబా? ఆ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా లవరు. మీ లవర్ నాకు లైన్ వేస్తా ఉంది, తనకి లైన్ వేస్తా ఉంది కదా. ఆ సరే, ఆ మీ లవర్ తనకి లైన్ వేస్తా ఉంది కాబట్టి మీ లవర్ ని తనకు సాక్రిఫైస్ చేసేయండి, తన లవర్ ని మీరు పెళ్లి చేసుకోండి. లైన్ కాదు బ్రో, చెయ్యి కూడా పట్టుకుంది బ్రో. ఎవరు చెప్పాలి బ్రో నా బాధ? హాస్పిటల్ లో వెళ్లి డాక్టర్ కి చెప్పండి బ్రో, కట్టు కడతారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు బ్రో. అలా మాట్లాడద్దు బ్రో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్, ఇంకెలా మాట్లాడను నేను. క్లాసెస్ అన్ని ఎగ్గరగొట్టేసి ఇక్కడ మాట్లాడతా ఉంటే మీరేంట్రా అంటే ఇంత సిల్లీగా మాట్లాడతా ఉన్నారు. ఇదో బ్రో మా ఫ్రెండ్ నా గురించి చెప్తాడు. ఎన్న బ్రో? బ్రో చెప్పండి బ్రో. క్లాసెస్ ఎగ్గొట్టి నువ్వు నాతో ఇంత బ్రో? అదే బ్రో, ఇదే లవ్ నా లవర్ మీద కూడా చూపి బ్రో ప్లీజ్. హలో 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 హలో, ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నారనేసి నేను ఏదో సొల్యూషన్ ఇద్దామని కాల్ చేసి, నా క్లాస్ జరుగుతుంది బట్ నేను మీతో మాట్లాడతా ఉన్నా, మీరేంట్రా అంటే ఇంత సిల్లీగా మాట్లాడుతా ఉన్నారు అసలు. బ్రో మీకు టిక్ టాక్ లో కౌశిక్ బాబు తెలుసా బ్రో? కౌశిక్ బాబు తెలుసు, అది నేనే బ్రో. నేను అనుకున్నా, నేను ఫస్ట్ లోనే అనుకున్నా ఈ వాయిస్ ఎక్కడ. అయితే ఇంతసేపు మాట్లాడింది ఎవరు? పండువా? పండు పండు అసలు ఏంటి, నన్నెందుకు ఆడుకోవాలనిపించింది మీకు? అంటే అలా కాదు బా, ఇంకా మాకు అంటే మాతో క్లోజ్ గా ఉండేది మెయిన్ నువ్వే కదా. ఓకే ఇంకా అందుకని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాం. నేను మాట్లాడితే కనుక్కుంటావు అని చెప్పి బాబు చేత మాట్లాడించిన. నా కర్మ బాబు అన్న అందుకనే నేను కౌశిక్ బాబు అనగానప్పుడు అప్పుడు కూడా నాకు ఫ్లాష్ అవ్వాలా? ఒక్కసారి రెండు సార్లు మాట్లాడినా అంతే కదా. సో నాకు వాయిస్ గుర్తులే. పండు నీతో అయితే రోజు మాట్లాడుతుంట కాబట్టి నీ వాయిస్ గుర్తుపెట్టినా, బట్ నువ్వేంటంటే అమ్మో అమ్మో నన్ను మించిపోతాన్నారు మీరు యాక్టింగ్ చేయడంలో. సూపర్ సూపర్. అసలు ఇంత కూల్ గా మాట్లాడతావని నేను అనుకోలే. అసలు ఏం చేద్దాం, కష్టపడి నంబర్లు కనుక్కొని చేసే వాళ్ళు ఉంటారు మరి ఇట్లానా? అది మీరు తెలిసిన వాళ్ళు సరిపోయింది. దేనికైనా ఏం సండే టైం పాస్ అవ్వలేదని కాల్ చేసినారా? లేదు లేదు లేదు, యూట్యూబ్ లో ప్రాంక్ కాల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ వీడియో నీ మీదనే చేద్దాం. ప్రాంక్ సరిపోయింది, ఇప్పటి వరకు ఎవరు నా పైన ప్రాంక్ చేయలేదు అనుకుని ఓన్ మురిసిపోతా ఉండేవాడిని. అంటే నా మీదే లవ్ ప్రాంక్ చేయాలా? అంటే క్యూట్ బాయ్ బా, నీ మీద వేరే ప్రాంక్ చేసేదానికి కుదరదు. చాలు చాలు చాలు. అలా కాదు నవీన్, కొద్దిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు బా. ఓకే ఎవరిది పండురా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నాతో ప్రాంక్ చేసింది ఫస్ట్ టైం కదా, ఆబ్వియస్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్